మా ఫ్యామిలీలో ఫిఫ్త్ శ్రీనివాస రెడ్డి, మా అమ్మగారికి ఆరుగురు, అందరూ ఉన్నాం. ఐదో వాడు మా నుండి దూరం అయ్యాడు. ఫోటోగ్రఫీగా ఒక 97 సినిమాలు చేశాడు. మంచి ఎఫిషియంట్ కెమెరామ్యాన్, బట్ హెల్త్ పర్మిట్ చేయక మా నుండి దూరం అయ్యాడు. చాలా బాగా ప్రముఖ కెమెరామెన్, నిర్మాత, దర్శకుడు, అన్నిటికీ మంచి మంచి మిత్రుడు అయిన శ్రీనివాసరెడ్డి గారి అకాల మరణం చాలా దిగ్భ్రాంతిని లోను చేసింది. చాలా కాలంగా మంచి మిత్రులు మేము, ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా శబరిమలకి మేము అందరం కలిసి ఒక బ్యాచ్గా గత 15 సంవత్సరాలుగా కలిసిమెలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. నిన్ననే 3 రోజుల క్రితం శబరిమల నుంచి తిరిగి వస్తూ కూడా ఈ సంవత్సరం క్రితం సంవత్సరం 2 ఏళ్ళు కూడా శ్రీనివాసరెడ్డిని మిస్ అయ్యాం మనం అని చెప్పి కూడా అనుకుంటూ వచ్చాం. ఇక్కడికి రాగానే ఈ వార్త వినేటప్పటికి చాలా బాధ కలిగింది. ఒక మంచి టెక్నీషియన్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సినిమాలు నిర్మించాలి, సినిమాలు బాగా తీయాలి, మంచి నిర్మాత అనిపించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాడు. మరి ఏ ప్రతిరోజు కూడా దేవుడు భక్తి తెల్లవారుదాము లేకపోవడం, స్నానాలు చేయటం, పూజలు చేయటం, ఇంత బాగా చేసిన ఈ వ్యక్తి ఈ అకాల మరణం చెందడం మాత్రం చాలా మమ్మల్ని అందరూ కూడా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తున్నాను. వెరీ క్లోజ్ అది ప్రైమర్లీ మన వాజ్ గోయింగ్ నేను చాలా ఒక మొదటి సినిమా తర్వాత ఒక 5-6 ఇయర్స్ చాలా కష్టపడ్డాను. ఆ గ్యాప్ వచ్చి శ్రీనివాస రెడ్డి గారు వాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ హెల్ప్ టు మీ అండ్ హిస్ లాస్ ఇస్ షాకింగ్. ఫస్ట్ ఈస్ వెరీ యంగ్, సో షాకింగ్ అండ్ ఐ హోప్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ గాట్ ద స్ట్రెంగ్త్ టు మూవ్ ఆన్ అండ్ he's a big loss to the industry and he's a great human being, a wonderful cameraman and I will really miss him a lot.